అయినా కానీ మస్తాన్ ఏ మాటకు ఆ మాట చెప్పల్ల. సార్ మాత్రం చాలా ఉత్తమ పురుషుడబ్బా. సారు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకున్నాడు. ఊరికే వస్తాయా? ఎంతో సిన్సియర్గా ఉంటే వస్తాయి ఇట్లా అవార్డులు, తెలుసా? రా పదాము. ఏ బాబు, సార్ని పిలిచి ఒకసారి. సార్తో సిగ్నేచర్ కావాలా? మేము వచ్చినామని చెప్పి పిలిచిపో సార్ని పోయి. ఎవడయ్యా నువ్వు? యో, ఏం మాట్లాడుతున్నావు? అదేలే, మీరెవరు కనుక్కుందామని. మేమిద్దరము ఏ క్లాసు కాంట్రాక్టర్లమో, వెళ్ళి సార్ని పిలిచో. ఇదిగో నువ్వు డ్రైవర్ వి డ్రైవర్ మాదిరి ఉండు, పిలిచి పోపా ఫస్టా. కాంట్రాక్టర్లా? నేను చాలా బిజీగా ఉన్నాను, మీరు పోయి పిలుచుకోపోండి. రాజునైనా కొట్టచ్చేమో కానీ రాజు కింద ఉండే బంటును కొట్టలేము. సార్ చూస్తే చాలా ఉత్తముడు, వీడు చూస్తే ఇంత కొవ్వోడు ఉన్నట్టున్నాడు. రా పిలుచుకుందాం సార్ని మనమే. సార్, సార్, సార్. ఎవరండి మీరు, ఏం కావాలి? మేడం సార్ వైఫ్ అనుకుంటా. మేడం ఏం లేదు మేడం, సార్తో సంతకం కోసం వచ్చినాం మేడం. చిన్న సంతకం మేడం. ఓ కాంట్రాక్టర్లా, ఎన్ని లక్షల బిల్లు? 50 లక్షలు మేడం అంతే. సార్తో ఫైల్ మీద సంతకం పెట్టించండి మేడం. ఏ బాబు, నువ్వు వెనకాల వెళ్ళి బిందెలో నీళ్లు పట్టి మొత్తం కాంపౌండ్ అంతా క్లీన్ చేయి. నువ్వు బండ్లో వచ్చినావా లేదా? నేను నీళ్లు పట్టాలా మేడం? నేను బండ్లోనే వచ్చినాను మేడం. ఎద్దులా ఉన్నావు, ఏ నీళ్లు పట్టడానికి కూడా రాదా నీకు? పోయి పట్టుకో. ఏ నువ్వు బండ్లో వచ్చినావు కదా, పోయి కూరగాయలు తీసుకురాపో. ఏం అట్లా చూస్తున్నారు, పోండి ఫస్ట్. మేడం మేము A1 కాంట్రాక్టర్లం మేడం, మేము పనులం కాదు. మేడం మేము చాలా పెద్ద కాంట్రాక్టర్లం మేడం. మేము సంతకం కావాలా వద్దా? ఏంటి కాంట్రాక్టర్లని అట్లా కాదు మేడం. శిక్ష, మనకి సంతకం ఇంపార్టెంట్, నేను పోయి నీళ్లు పడతాను, నువ్వు పోయి కూరగాయలు తెప్పు శిక్ష. సరే తెస్తాను మేడం, పోయి పెడతాను మేడం. పోయి పోయి పో. మేడం డబ్బులు మేడం. ఏంది డబ్బులా? కాదు మేడం, బ్యాగ్ మేడం. అవును మేడం. ఎవరు వచ్చినట్టున్నారే? ఏమే, ఎవరు వచ్చింది? అది పని వాళ్ళు వచ్చినారు, మీరు ఒక గంట సేపు బయటికి రావద్దండి. పని వాళ్ళ పొద్దున్న వచ్చి పని చేసిపోయినారు కదా. చెప్పింది వినండి, ఒక గంట సేపు బయటికి రావద్దండి, ఇంకెక్కువ మాట్లాడద్దండి మీరు. ఎవరో కాంట్రాక్టర్లు సంతకాల కోసం వచ్చింటారు బలి వాళ్ళు ఈరోజు. ఇంత బతుకు బతికి ఇంటర్ని కళ్ళు చావడం అంటే ఇదేనేమో. A1 కాంట్రాక్టర్ అయ్యి ఉండి ఇట్లా వేరే వాళ్ళ ఇంట్లో వచ్చి పని చేసుకుంటున్నాను, ఎవరైనా చూస్తే మా నమ్మబోతుంది ఇంకా. మేడం, మేడం. తెచ్చావా? వచ్చి పెడదురా బాబు, గార్డెన్లోకి వెళ్ళి నీళ్ళు పట్టుకో. మా ఇంట్లో అడిగేదానికి ఇంట్లో 100 మంది ఉన్నారు, వీళ్ళ ఇల్లు అడిగేదానికి నేను పన్ను ఉన్నాయినా? ఏం బతుకురానది, ఏం బతుకో ఏమో. ఏ బాబు, నీళ్లు కొట్టేది అయిందా లేదా? ఏం అంత స్లోగా కొడతాను, రా వచ్చి గార్డెన్లో మొత్తం గడ్డుంది పీకేస్తురా. మేడం వస్తానా మేడం, తొక్కలో సంతకం కోసం నా పెండ్లం కూడా ఇన్ని పనులు చేయించండి నాతోటి, వస్తానా మేడం. ఏంటి మస్తాన్, మనము సంతకం కోసం వచ్చి ఇట్లా బుక్ అయినాము? ఏందోలే శిక్ష, అసలుకి జీవితంలో చేయని పనులన్నీ నేను ఈరోజు చేసిన. కానీ ఇంకో విషయం, ఆయన కూడా పనుడు కాదు, ఏదో పెద్ద సార్ అయి ఉంటారు. ఒక మాట అడుగుతానండు సార్, మీరెవరు సార్? నేను మీలాగే కాంట్రాక్టర్నే, సంతకం కోసం వచ్చిన ఆయనకి. ఇంటి దగ్గర 3 BMWలు 3 బెంజ్ కార్లు ఉన్నాయి, అవన్నీ నా పనులు దుడుస్తారు. కానీ నా కర్మ కొద్దీ సార్ గారు నేను దుడుస్తున్నా ఈరోజు. ఎక్స్క్యూజ్లీ సారీ అండి, మిమ్మల్ని పనులు అనుకున్నాం మేము, తెలియక మాట్లాడినాము, క్షమించండి మాకు. సార్ మీరు ఇంత పెద్ద కాంట్రాక్టర్ అని తెలియక మీకు నానా మాట్లాడినాం సార్, దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. సరే సర్లే, మనకి సారీలు ఏంలే, వారం నుంచి చూడలేదే, ఫస్ట్ టైం రావడం మీరు ఇక్కడికి. అంటే మీరు వారం నుంచి ఇక్కడ పని చేస్తున్నారా మీరు? శిక్ష మనకు అర్థమైపోయిందిలే, సార్ వారమైందో 10 రోజులైందో అడిగితే బాగుండదు, మనం గడ్డి పీకిద్దాం కదా, ఆ సార్ కంటే మనం 1000 రెట్లు మేలు. రా పాపం పనులు అయిపోయింది లేదు, పలకరిద్దాం, వీళ్ళు మళ్ళీ అలిగి వెళ్ళిపోతారేమో. అయ్యో శిక్ష మస్తాన్ ఇద్దరు వచ్చినారే, పాపం వీళ్ళకి అసలే సిగ్గు అభిమానం ఎక్కువ ఫీల్ అయినారే మేమన్నా. వారం నుంచి తిరుగుతున్నాను సార్ ఒక్క సంతకం కోసము. ఏం సార్ ఇంకా ఎన్ని రోజులు సార్ నాకు ఈ టార్చరు? అబ్బా నా చేతుల్లో ఏముందాయా, ఆమె మనసు ఎప్పుడు మారితే అప్పుడు నీకు సంతకం పెడతా. ఏం ఆమె పర్మిషన్ ఇవ్వాలి కదా, నేనేం చేసేది? సర్లే కారు దుడుచు స్వామి నువ్వు ఒకనివి. ఆమె మనసు ఎప్పుడు మారుతుంది, నాకు ఈ టార్చర్ ఎప్పుడు తగ్గుతుంది, సార్ సంతకం ఎప్పుడు పెడతాడు? వద్దురా నాయన. సరే అయ్యో శిక్ష మస్తాను, ఎంతసేపు అయింది వచ్చి మీరు? అయిపోయిందా పనంతా? ఏంది సార్ మీరు ఆఫీస్లో సంతకం పెట్టమంటే ఇంటికి రమ్మంటే ఏందో పెగ్గేసి మంచింగ్ తినిపించుకుంటూ సంతకం చేస్తారనుకుంటే ఇట్లా మాతో ఎట్టి చాకరీ అంత చేపిస్తున్నారు? ఏమనుకోద్ది శిక్ష, నేను సంతకాలు పెట్టాలంటే ఇంట్లో పర్మిషన్ ఉండాలా, లేకపోతే నాకు
మళ్ళీ వాతలు గీతలు పెడుతుంది, అందుకని ఇంటికాడికి రమ్మంటలే. బెస్ట్ టెంపుల్ అవార్డు తీసుకొని ఇంత వెట్టి చేకరి ఎట్లా చేపిస్తున్నారు సార్? అసలు మాతో ఇంత చేపించే మీకు మనసేలు వచ్చింది సార్? పొద్దున్న నుంచి టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏమీ లేకుండా గొడ్డు కష్టం చేస్తానా సార్? నా జీవితంలో ఇంతవరకు ఎన్నడూ చేయలేదు సార్ ఇట్లా కష్టం నేను. అయ్యో సారీ మస్తాన్, నిన్ను మరీ ఎక్కువ ఇబ్బంది పెడతానట్టుంది మా ఆవిడ. నేనేం చేసేది చెప్పు. కానీ తప్పదే, నీకు సంతకం కావాలంటే ఈ మాత్రం కష్టపడాల్సిందే. ఆ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు మనమేమి ఒకరి దగ్గర లంచం తీసుకున్నామే మన్నా? లంచం తీసుకోలే, ఎవరి దగ్గర చేయి చేసలే, నీతి నిజాయితీలతో చేసిన, మీ దగ్గర ఉన్న ఒక రూపాయి తీసుకున్నానా, ఏం అట్లా మాట్లాడతానో నువ్వు? ఇంట్రెస్ట్ కొద్దిగా గడ్డి పీకేదానికి నీళ్లు మోసేదానికి అంత పెద్ద ఫీల్ అవుతున్నావు ఈగో అంతా? బాగుడ్డా లేవా, ఫ్రెండ్లీగా చేసుకోండి. మేమేమో మీకు సంతకాలు ఫ్రెండ్లీ పెట్టాలా? మీరు ఇంట్లో పనులు చేసేదాన్ని చాలా ఫీల్ అవుతున్నారు. పనులు చేయండి, బాగున్నారు కానీ. ఇదో మళ్ళీ అయిపోయిన తర్వాత కూరగాయలు తిరిగేది ఉంటుంది, అక్కడ తరిగించేసిపో శిక్ష. నువ్వు ఇదిగో మస్తాన్, నువ్వు పోయి పిల్లలను స్కూల్ కాడ నుంచి పిలుచుకొని రాపో, పోయి పో. కానీ కానీ పని కానివ్వండి, మరి ఉన్నారు కానీ మీరు ఇద్దరు ఈగో ఫీల్ అవుతున్నారు, ఈగోలు బాగున్నారే. పాపం వాళ్ళు ఇద్దరు కష్టం చూసి చాలా బాధ అవుతుంది. నేను కానీ ఏం చేసేది, నాకు సంతకం పెట్టాలనే ఉంటుంది. ఆ పర్మిషన్ నేను సంతకం పెడితే నాకు వాతలు పడతాయి, ఏదైనా జరుగుతుంది అంట. తప్పదు, భరించాల్సింది అంతే. నేను ఈ ఒక్క పనితో ఈ కాంట్రాక్టర్ పనే మానేద్దాం అనుకుంటాను అసలుకి. నేను నిజంగంటే నా పనులు చేసేకి బయట 20 మంది ఉన్నారు, కానీ నేను మాత్రం ఈ ఇంటి పనులు చేస్తున్నా. ఎంత దరిద్రవంతున్నా ఒకసారి నువ్వు చూడు. నా జీవితంలో ఇన్ని పనులు ఎప్పుడు చేయలేదు. నా భార్య తెలిసి ఇంట్లో నుంచి బయటికి గంటొస్తుంది నండి. వీళ్ళకి ఒక్క రోజుకి ఎందుకు ఈగో పొడుచుకొని వస్తుంది? ఈయన 7 రోజుల నుంచి చేస్తున్నాడు, ఎప్పుడన్నా ఈగో ఎట్లా ఫీల్ అయినాడా? పాపం చెప్పిందల్లా చేస్తాడు. కారు దుడిచమంటే కారు దుడుస్తాడు, బండలు దుడిచమంటే బండలు దుడిచాడు. ఎప్పుడు ఫీల్ కాడు, వాళ్ళే చాలా ఫీల్ అవుతాడేమో. టిఫిన్ అయిందా? ఏమే ఫైల్ ఇటీయే, సంతకం పెట్టి పంపించేద్దాం వాళ్ళనేమో. ఒక్క రోజులోనే సంతకం పెడితే నీ వాల్యూ ఏమేడుస్తుంది? కనీసం ఒక వారం రోజులైనా తిరగనివ్వండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మీ సంతకం విలువేంటో.